రాజ్యం ఈలోక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తుంటే, అలా కాదు, ఇంకా రాలేదు, వస్తాడు, మళ్ళీ రాజ్యాన్ని స్థాపిస్తాడు, మమ్మల్ని పరిపాలిస్తాడని భ్రమలో ఈరోజు సాతాను క్రైస్తవం ఉంచడం జరిగింది. అలాగే చిన్నతనంలోనే యేసుక్రీస్తు చిన్నతనంలోనే యేసుక్రీస్తు జన్మ పరమాత్మ గురించి కూడా దేవుడు ఒక ప్రవక్త ద్వారా తెలియపరుస్తాడండి. అది కూడా చూద్దాం మనం. యేసుక్రీస్తు రాకడ వెనుక దేవుడి ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన, ఆలోచనలు ఎరిగిన యేసుక్రీస్తు దేవుడి చిత్తాన్ని సంకల్పాన్ని నెరవేర్చాడండి. తండ్రి బాధను తెలుసుకున్న తనయుడు. చూద్దామండి లూకాస్వార్త 2వ అధ్యాయం. లూకాస్వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు ప్రవక్త అండి. ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టు ఉండేవాడు, తన స్వజనుల కొరకు, స్వజనుల ఆదరణ కొరకు కనిపెట్టు ఉండేవాడు అండి. మంచి నీతిపరుడు, భక్తి గలవాడు. దేవుడే తెలియపరుస్తున్నాడంటే అతని గురించి చెప్పండి. తర్వాత భక్తిపరుడునై ఉండి ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. చూడండి 26వ వచనం. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ప్రభు యొక్క క్రీస్తును, దేవుని యొక్క కుమారులను, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తును చూడక మునుపు నువ్వు మరణించవు. యేసుక్రీస్తుని, అతని కుమారుని నువ్వు చూసిన తర్వాతనే నువ్వు మరణిస్తావని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. పరిశుద్ధాత్మ ద్వారా వరం పొందినవాడండి. ఏ దేవుని కుమారుని నువ్వు చూసిన తర్వాతనే నువ్వు మరణిస్తావు, అప్పటి వరకు నువ్వు నిలిచి ఉంటావు అని పరిశుద్ధాత్మ చేత వరం పొందినవాడు సుమయోనను ఒక ప్రవక్త. ఇతను నీతిపరుడు, భక్తి గలవాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. అప్పుడు యేసుక్రీస్తు చిన్నతనం 8వ దినమున అంటాడు 21వ వచనం. ఆ శిశు యేసుక్రీస్తు 8వ దినమున యోధా గోత్రంలో పుట్టినవాడు అండి. ఇస్రాయల్ గోత్రంలో యోధా గోత్రంలో పుట్టినవాడు. యోధా గోత్రంలో పుట్టిన వాళ్ళందరూ, ఇస్రాయల్ గోత్రులందరూ సున్నతి చేయించుకోవాలి. 8వ దినమున సున్నతి చేయించుకోవాలి. తన వాడికి చొప్పున సున్నతి చేయించుకోవటానికి యెరూషలేములో ఉన్న మందిరానికి వస్తారండి. మందిరానికి వచ్చినప్పుడు జరుగుతున్న విషయం అది, సందర్భం చూద్దాం. 21వ వచనం. ఆ శిష్యువునకు సున్నతి చేయవలసిన 8వ దినమున వచ్చినప్పుడు గర్భమందైన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. ఎందుకని చెప్పాడు కదా, చెప్తావు యేసు అని పేరు పెట్టుదు అని మరితో కూడా చెప్పాడు. అలాగనే ఆ విధంగానే పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత 8వ దినమున సున్నతి చేయించడానికి యెరూషలేము మందిరానికి వస్తారు. మందిరానికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వరం పొందిన భక్తిపరుడు ఎవరు, సుమయోనను ఒక మనుషుడు ఉన్నాడు అక్కడ. అతనికి వరం వచ్చింది, వరం ఉంది. ఏ వరము? ఏ దేవుని కుమారుని చూడనంత వరకు నువ్వు మరణం పొందావు. ఎప్పుడైతే దేవుని కుమారుడైన క్రీస్తును చూస్తావో, చూసిన తర్వాత నువ్వు మరణం పొందుదువు అని పరిశుద్ధాత్మ చేత వరం పొందినవాడు. అలాగనే యేసుక్రీస్తు చిన్నతనం అంటే 8వ దినమున యేసుక్రీస్తుని తీసుకుని తన తల్లిదండ్రులు దేవాలయంలోనికి వస్తారు. దేవాలయంలోనికి వచ్చినప్పుడు చూద్దాం జయం జరిగిందనేది. 27వ వచనం. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును
దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని, సుమియోను ప్రవక్త ఏం చేశాడు, ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున అంటే సున్నతి చేయించడానికి దేవాలయ మందిరంలోనికి వచ్చినప్పుడు మరియ చేతిలో నుంచి తన తల్లిదండ్రుల చేతిలో నుంచి బిడ్డను యేసును ఎత్తుకొని ఎత్తుకొని ఏమంటున్నాడు, తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన్ని ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు, ఎవుని స్తుతించుతున్నాడు, దేవుణ్ణి, యేసుక్రీస్తుని కాదండి, దేవుని స్తుతించుచు ఎట్లా అంటే ఎట్లా అంటున్నాడు, ఏమంటున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడండి, యేసుక్రీస్తుతో కాదు ఇక్కడ, దేవునితో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, ఇక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు, జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలండి, అన్యజనులకు నిన్ను బయలుపరచుడు, దేవుడి గురించి అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, యేసు క్రీస్తు జన్మ పరమార్థమును గురించి సుమయోను ప్రవక్త ఇక్కడ సుమయోను ప్రవక్త ద్వారా దేవుడు పైన బయలుపరుస్తున్నాడండి. అసలు జాగ్రత్తగా బైబిల్ మనం ధ్యానించాలి, క్లారిటీగా ఇచ్చాడు ఇక్కడ, అన్యజనులకు నిన్ను బయలుపరచటకు, అన్యజనులకు దేవుడెవరో తెలియపరచటానికి వెలుగుగాను, అన్యజనులకు నిన్ను బయలుపరచటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇస్రాయేలీలకు మహిమగాను, అంతేకాదు యేసుక్రీస్తు ఏ వంశంలో పుట్టాడు అని అంటే మనం ఏమనుకుంటాం, ఇస్రాయేల్ వంశంలో యూదా గోత్రంలో పుట్టామంటాం, వాళ్ళకి అదొక మహిమ కదండి, అన్యజనులకేమో నిన్ను బయలుపరచడానికి, దేవుడి గురించి బయలుపరచడానికి వెలుగుగాను, నీ ప్రజలైన ఇస్రాయేల్ ప్రజలకు మహిమగాను, ఎన్ని తరాలైనా మనం చెప్పుకునేది అదే కదండి, ఇస్రాయేల్ గోత్రంలో యేసుక్రీస్తు పుట్టాడు, యూదా గోత్రంలో పుట్టాడని ఇస్రాయేల్ పేరు ఉంటల మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట, చూడండి నీవు సకల ప్రజల ఎదుట అంటే ఇస్రాయేలే కాదు భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు, చూడండి నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు సిద్ధపరిచిన రక్షణ, బా యేసు క్రీస్తుని లోకానికి పంపించటంలో దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క సంకల్పం, ఈ మూడు వచనాలు మనకి ఎంత స్పష్టంగా అర్థమవుతుందో ఆలోచించండి. ఒకటి, అన్యజనులకు దేవుని గురించి తెలియపరచడానికి, అలాగే రెండు, ఇశ్రాయేల్ ప్రజలకు మహిమగాను, ఇక మూడు, నీవు సకల దేవుడే సిద్ధపరిచాడా రక్షణ ఎవరు సిద్ధపరిచాడు ఆలోచించండి. ఇక్కడ నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచాడండి ముందుగానే, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని, చూశాడండి యేసుక్రీస్తు రక్షణ, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసి తిని, యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని, యేసుక్రీస్తుని గురించి